చిత్రేష్ టీవీకి స్వాగతం వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టే అనేక రకాల నైవేద్యాలతో పాటు ఆయన వద్ద ఉంచే పత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆయన్ని మొత్తం ఇరవై ఒక్క రకాల మొక్కలు వృక్షాలకు చెందిన పత్రితో పూజిస్తారు వినాయకుడికి పత్రి పెట్టి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు అందుకనే అందరూ ఆయనకు పత్రి పెడుతూ ఉంటారు అయితే వినాయకుడికి పెట్టే మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాచిపత్రం మాచపత్రి అన్నది తెలుగు పేరు దీని ఆకులు చామంతి పువ్వు ఆకుల్లా ఉంటాయి కానీ సువాసన వస్తాయి దూర్వాపత్రం గరికనే దూర్వాపత్రం అని పిలుస్తారు ఇందులో రెండు రకాలుంటాయి ఒకటి తెల్ల గరిక కాగా మరొకటి నల్ల గరిక ఇవి గడ్డి జాతికి చెందిన మొక్కలు కాగా గణేషుడికి గరిక అంటే ఎంతో ఇష్టం ఆపా మార్గ పత్రం దీన్నే ఉత్తరేణి అని కూడా అంటారు ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళను కలిగి ఉంటాయి బృహతి పత్రం దీన్ని మొలక అని పిలుస్తారు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి చిన్న ములక కాగా రెండోది పెద్ద ములక ఈ ఆకులు వంకాయ ఆకుల తరహాలో తెల్లని చారలతో గుండ్రని పండ్లతో దర్శనమిస్తాయి దుత్తూర పత్రం ఉమ్మెత్తనే దుత్తూర పత్రం అంటారు ఇది వంకాయ జాతికి చెందిన మొక్క ముళ్ళు ఉంటాయి వంకాయ రంగు పూలు పోస్తాయి తులసి తులసి ఆకుల గురించి చాలా మందికి తెలుసు మహిళలు నిత్యం తులసి మొక్కకు పూజలు చేస్తారు ఇవే మొక్క ఆకులను వినాయకుడి పత్రిలోనూ వాడుతారు బిల్వ పత్రం మారేడు ఆకునే బిల్వ పత్రం అంటారు ఇవి మూడు ఆకులు ఒక ఆకుగానే ఉంటాయి శివుడికి బిల్వ ఆకులు అత్యంత ప్రీతి పాత్రమైనవి వీటిని వినాయకుడి పూజలో వాడుతారు బదరీ పత్రం రేగు చెట్టు ఆకులనే పత్రాలు అంటారు చూత పత్రం మామిడి చెట్టు ఆకును చూత పత్రం అంటారు ఎండ్లకు తోరణాలు కట్టినట్లే మామిడి ఆకును వినాయకుడి పూజకు ఉపయోగిస్తారు కరవీర పత్రం గన్నేరు ఆకుల్నే కరవీర పత్రాలు అంటారు ఇవి తెలుపు ఎరుపు పసుపు రంగు పూలను పూస్తాయి మరొక పత్రం దీన్ని దవనం మరువం అని పిలుస్తారు ఈ ఆకులు సువాసనను కలిగి ఉంటాయి మహిళలు పూలలో అలంకరణ కోసం ఈ పత్రాలను వాడుతుంటారు సమీపత్రం జమ్మి చెట్టు ఆకును సమీపత్రం అంటారు దసరా సమయం లో ఈ మొక్కలకు పూజలు చేస్తారు ఈ మొక్క ఆకులను వినాయకుడి పత్రిలోనూ ఉంచుతారు విష్ణుకాంత పత్రం ఈ మొక్కకు నీలం తెలుపు రంగు పూలు పోస్తాయి సింధువార పత్రం దీన్ని వావిలి ఆకు అని కూడా పిలుస్తారు గణేషుడి పూజకు వాడతారు అశ్వత్థ పత్రం రావి ఆకులను అశ్వత్ పత్రం అని అంటారు రావి చెట్టుకు పూజలు చేసినట్లుగానే దాని ఆకులను గణేషుడి పూజ కోసం ఉపయోగిస్తారు దాడిమీ పత్రం దానిమ్మ చెట్టు ఆకును దాడిమీ పత్రం అంటారు జాజి పత్రం మల్లె జాతికి చెందిన మొక్క సన్నజాజి ఈ మొక్క ఆకులను వినాయకుడి పూజకు వాడతారు అర్జున పత్రం మధ్య చెట్టు ఆకులను అర్జున పత్రం అని పిలుస్తారు ఇవి మర్రి ఆకుల వలె ఉంటాయి ఉంటాయి ఈ వృక్షాలు ఎక్కువగా అడవుల్లో పెరుగుతాయి దేవదారు పత్రం దేవదారు చెట్టు ఎత్తుగా పెరుగుతుంది ఈ చెట్టు దేవతలకు ఎంతో ఇష్టం ఆ చెట్టు ఆకులను వినాయకుడి పత్రిలో ఉపయోగిస్తారు పత్రం ఈ మొక్క తీగజాతికి చెందినది గడ్డిలా ఉంటుంది దీన్ని లతా దూర్వా మొక్క అని కూడా అంటారు ఈ ఆకులను వినాయకుడి పూజలో వాడతారు అర్కపత్రం జిల్లేడు మొక్క ఆకులను అర్కపత్రాలు అంటారు తెల్ల జిల్లేడు మొక్క ఆకులను వినాయకుడి పత్రిలో ఉంచుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి